హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన టైట్ అయిన బ్లౌజ్ని ఎలా లూజ్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మన ఓల్డ్ బ్లౌజెస్ కానీ పట్టు సారీ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో అవి టైట్ అయిపోతాయి, బట్ అవి బ్లౌజెస్ చూస్తే బాగానే ఉంటాయి. సో అలాంటి వాటిని మనం రీయూజ్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో రీయూజ్ అంటే అది ఎలా లూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్స్ ఉంటాయి కదా, సో ఆ సైడ్స్కి నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకుంటాను. సో అలా జాయిన్ చేసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే మనం ఆ సైడ్స్ స్టిచ్చెస్ తీసుకోవాలి మొత్తం. సో కుట్లు అన్నీ విప్పేసుకోవాలి. సో ఇక్కడ నేను కుట్లన్నీ విప్పేసుకున్నాను మొత్తం. సో ఇప్పుడు ఏంటంటే మనం హ్యాండ్ని జాయిన్ చేస్తాం కదా, సో ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా మనం కొంచెం కుట్లు విప్పుకోవాలి. సో టూ సైడ్స్ ఇలా విప్పేసుకోవాలి, మొత్తం విప్పుకోకూడదని కొంచెం విప్పుకోవాలి హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర. ఇలా కొంచెం విప్పుకోవాలి. సో ఇదే విధంగా మనకి ఫ్రంట్ సైడ్ కూడా విప్పుకోవాలి. సో మనం ఇప్పుడు క్లాత్ని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తామండి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోండి, ఎంత వెడల్పు ఉందో. సో దాన్ని బట్టి మనం ఎంత ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా యాడ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 17 ఉంది. సో నేనేంటి అంటే ఇంకో 4 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. 4 ఇంచెస్ క్లాత్ని దీనికి అటాచ్ చేస్తున్నాను. సో 4 ఇంచెస్ క్లాత్ అంటే మనం 2 ఇంచెస్ తీసుకోవాలి ఇలాంటి పీసెస్. సో ఇలాంటివి మొత్తం మనకి 4 పడతాయి కదా, 2 సైడ్స్, ఫ్రంట్ సైడ్ వస్తాయి అలాగే బ్యాక్ సైడ్ కదా. సో మనం ఇలా ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవాలి అండి. సో ఫస్ట్ ఏంటంటే మనం మన బ్లౌజ్ ఏ కలర్లో ఉంటుందో మనం అటాచ్ చేసే పీస్ కూడా అదే కలర్లో తీసుకోవాలి. సో ఇప్పుడు అటాచ్ చేసే ముందు ఈ క్లాత్ని నేను కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు నేను చూపించే విధంగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం నడుము పట్టి ఉంటుంది కదా బ్యాక్ సైడ్ది, సో అక్కడ నుండి ఇది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోవాలి, ఇది మొత్తం జాయిన్ చేసుకోవద్దండి. ఇంతకుముందు కుట్టు విప్పుకున్నాం కదా, సో ఆ కుట్టు వరకు మనం దీన్ని జాయిన్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ పట్టి దాకా నేను జాయిన్ చేసుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు మనం దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న క్లాత్ని ఇప్పుడు మనం మళ్ళీ హ్యాండ్కి అటాచ్ చేయాలి. సో దీన్ని కూడా ఇలా 2 ఫోల్డ్స్ చేసి ఒక కుట్టు వేసుకొని హ్యాండ్ నుండి జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కుట్టుకున్న పట్టిని హ్యాండ్కి పైన పెట్టేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి మనం జాయిన్ చేసుకున్నాము. సో ఇలా రెండింటిని జాయిన్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. సో దీనికంటే ముందు ఏంటంటే మనం ఇక్కడ హ్యాండ్ వచ్చేసి షేప్లో ఉంటుంది కదా, సో మనం ఇప్పుడు దీన్ని
కొంచెం రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇలా ఆ హ్యాండిని బట్టి ఆ జాయింట్తో పాటు అలా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న వీటిని మనం జాయిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ జాయిన్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ దగ్గర ఈ పట్టి ఉంటుంది కదా, సో మనం ఇప్పుడు దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం దాన్ని జాయిన్ చేసుకున్నాము. సో ఇలా ఉంది. మనకి ఇంకేంటి అంటే ఇలా పైనుండి కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. సో అలా పైనుండి కూడా ఒక స్టిచ్ చేస్తే ఏంటంటే క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. ఇంతకుముందు మీకు ఎలా చూపించానో అదే విధంగా క్లాత్ని జాయిన్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి దీనికి కూడా. సేమ్ ఇక్కడ కూడా అలాగే. సో క్లాత్ని 2 ఫోల్డ్స్ చేసేసి కొంచెం కుట్టేసుకొని దాన్ని నడుము పట్టి దగ్గర పెట్టేసుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి. సో ఎలా అయితే మనం బ్లౌజ్ ఇలా అటాచ్ చేసుకుంటామో ఇలాగే డ్రెస్సులు కూడా, మనం టైట్ అయిన డ్రెస్సెస్ కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవచ్చు. బ్లౌజెస్కి ఏంటంటే సేమ్ కలర్ ఉండాలి కదా, సో సేమ్ కలర్ క్లాత్ అయితే ఏర్పడకుండా ఉంటుంది. సో డ్రెస్సెస్కైనా కూడా అంతే అండి, సేమ్ కలర్ క్లాత్ తోటి ఇలా మనం అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ దగ్గర వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నాను. సేమ్ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా సేమ్ అదే ప్రాసెస్ అండి. సో ఇక నేను అర్థం అవ్వడానికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ది పట్టి ఉంటుంది కదా మనం జాయిన్ చేసుకునేది, దాన్ని స్టిచ్ చేసేసుకొని ఇలా హ్యాండ్కి జాయిన్ చేసుకొని ఒక కుట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి చూడండి 2 సైడ్స్ మనం జాయిన్ చేసుకున్నాము. ఇలా జాయిన్ చేసుకున్న దాన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసుకున్నాము కదా, సేమ్ ఇదే విధంగా మనం ఇంకో సైడ్ కూడా క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్లానే ఇటు సైడ్ కూడా మనం క్లాత్ని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాలి. సో ఇలా మనకి మొత్తం ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని రివర్స్లో తీసుకొని మనం ఈ బ్లౌజ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి.
మనకి ఎంత టైట్ కావాలో ఎంత లూజ్ కావాలో చూసుకొని మన కొలతల ప్రకారం స్టిచ్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మన బ్లౌజ్ అనేది రెడీ కంప్లీట్ అయిపోయిందండి. సో లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్స్ట్రా మనం జాయిన్ చేసిన పీస్, సో ఇలా కనిపిస్తుంది అది. సో అందుకే బ్లౌజ్ ఏ కలర్లో ఉందో మనం తీసుకునే క్లాత్ కూడా అదే కలర్లో ఉండాలండి. సో అలా అయితే ఏంటంటే మనం జాయిన్ చేసింది ఏర్పడదు. ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.